నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా లాంటి మహమ్మారులు మరల తలెత్తకూడదని మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల బాలాపూర్ నాగ్ గణనాథుని పూజా కార్యక్రమాలు దర్శనం చేసుకుని అనంతరం వారు ఈ మాటలను వ్యాఖ్యానించారు. ప్రజలు బాలాపూర్ గణనాథుని దర్శనం చేసుకోవడానికి తండోపతండాలుగా విచ్చేస్తున్నారని, ఒక్కొక్క రోజు 50,000 నుండి 100,000 వరకు కూడా భక్తులు విచ్చేస్తున్నారని, వారి అభీష్టం మేరకు బాలాపూర్ గణనాథుడు కోరిన కోరికలు తీరుస్తారని భావిస్తున్నారు. ప్రాముఖ్యత కలిగిన, మహిమ కలిగిన వినాయక చవితి మన గణేష్ చవితి అంటే బాలాపూర్, దాన్ని దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ నేను మా సోదరుడు శ్రీధర్ బాబు గారు గతంలో కూడా ఎన్నోసార్లు రావడం, లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది. ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది, పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రావాలని వారిని ప్రార్థించడం జరిగింది. వారు కోరిన విధంగా ప్రజలు దేవుడు ఆశీర్వదించి ఇలా మంచి రోజు వచ్చే విధంగా తెలంగాణలో ఇందునమ్మ రాజ్యం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలుపుతున్నందుకు విధంగా స్వామివారికి తెలియని వారు ఆశీర్వాదం. ఆ రోజు నేను మొక్కిన ఇక్కడికి వచ్చింది, మీరందరూ ఉన్నారు ఆ రోజు. తప్పకుండా ప్రజల కోరిక మేరకు మా పరిపాలన కొనసాగుతుందని స్వామివారిని కోరేది ఒకటే. 2000 సంవత్సరంలో వచ్చిన మహమ్మారి, కరోనా లాంటి మహమ్మారి లేకుండా రైతులందరూ, నిరుద్యోగులు అందరూ బాగుండే విధంగా ఆశీర్వదిస్తూ ప్రజలను కాపాడాలని తప్పకుండా మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరం కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధి పూర్తి చేస్తూ తెలంగాణ 4 కోట్ల మందికి అండగా ఉంటూ పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, బాలాపూర్ ఈరోజు కమిటీ సభ్యులకు ఈసారి అయోధ్య ఆకారంలో నిర్మించి ఇంకా విశేషంగా ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాలు తీసుకున్న కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు.